హైదరాబాద్ నగరంలో చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు అధికారులు. 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ కేసులో నమోదు చేశారు సిపి అవినాష్. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందాపేట జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి తహసీల్దార్ పుల్సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి. హైడ్రా సిఫాస్ మేరకు 6 అధికారులపై కేసులు నమోదు చేశారు. ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చినందుకు అధికారులపై వేటు వేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. హైడ్రా సిఫార్సు చేసిన 6 అధికారులపై సైబరాబాద్ సంబంధించిన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే ఎఫ్టీఎల్ ల్యాండ్లో యొక్క 6 అధికారులు ఉన్నారు. వారంతా కూడా అక్రమంగా వారికి సంబంధించి నిర్మాణాలకు మద్దతు పలికారని సంబంధించిన నేపథ్యంలో కొంత ఆధారాలు కూడా సేకరించారు. ఎందుకంటే గతంలో యొక్క ఎఫ్టీఎల్ ల్యాండ్ కావచ్చు బఫర్ జోన్లో ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపడితే స్థానికులు కూడా వాటి ఫోటోస్తో సహా ఈ యొక్క 6 అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెప్పి కూడా హైడ్రా కూడా ఈ యొక్క తాజాగా ఫిర్యాదు అందిన నేపథ్యంలో 6 అధికారులపైన కూడా కేసు నమోదు చేసింది. సైబరాబాద్ కమిషనర్ ఎకనామిక్స్ వింగ్ ఈఓడబ్ల్యూ విభాగంలో యొక్క వీరిపైన 6 పైన కూడా కేసు నమోదు చేసింది. ఒకసారి చూస్తే నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, బాచ్పల్లి ఎంఆర్ఓ పూల్సింగ్, మేడ్చల్ జిల్లా ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీనివాస్, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసరు సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రామకృష్ణారావు పైన దీనికి సంబంధించి హైడ్రా సిఫార్సు చేసింది. వీరిపైన కేసులు నమోదు చేయాలంటే దీనికి సంబంధించి పూర్తిగా సైబరాబాద్ పోలీసులు కూడా ఈ యొక్క లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్లో పూర్తిగా వీరిపైన కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన దాని తర్వాత వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క సాక్ష్యాధారాలు హైడ్రా ఇప్పటికే పోలీసులకు కూడా అందించింది కాబట్టి ఆ సాక్ష్యాధారాల ఆధారంగా వారికి నోటీసులు ఇస్తారు, ఒక్కొక్కరిని కూడా విచారణ కొనసాగిస్తారు. విచారణలో మాత్రం వీరంతా కూడా అక్రమాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వీరిని అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత వీరితో పాటు ఇంకా ఎవరి పైన ఈ యొక్క వీరు విచారణలో ఇంకా ఎవరి పేరు చెప్తారు అనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే వీరికి సంబంధించి విచారిస్తే ఇందులో యొక్క అక్రమ కట్టడాలకు ఎవరెవరు ఇంకా వీరితో చేతులు కలిపారు, అంతేకాకుండా ఎవరి హస్తం ఉంది అనేది మాత్రం ప్రధానంగా కొన్ని కొత్త పేర్లు కూడా వెళ్ళకొచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క 6 అధికారులపైన కూడా కేసులు నమోదు కావడంతో ఇప్పటికే మిగతా అధికారులు కూడా చాలా భయపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే వారి ప్రమేయం కూడా కొంతమంది ఉన్నారు కానీ వారి పేర్లు ఇంకా బయటికి రాలేదు. అయితే వీరిని విచారిస్తే వారి పేర్లు కూడా బయటపడిన నేపథ్యంలో వారిపైన కూడా కేసులు నమోదు చేసి వారు కూడా విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే బాచ్పల్లి కావచ్చు, కుక్కడపల్లి టు దుర్గం చెరువు ఈ యొక్క ప్రాంతాల్లో పూర్తిగా చెరువులను కూడా కబ్జా చేసి ఒక అక్రమ నిర్మాణాలు కూడా పెద్ద పెద్ద భవనాలు చేపట్టినా వీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే దీనిపైన ఫిర్యాదులు కూడా అందినాయి. అందిన నేపథ్యంలో దీనిపైన పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.